నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని బాలుపల్లిలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక వైద్యాధికారిని కల్పన వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి లారా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు వ్యక్తిగత శుభ్రతతో పాటు మా ఇళ్ల పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు. పలువురు జ్వరపీడితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మండల వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విధంగానే కొన్ని జిల్లాల్లో H3N2 వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అండి, అది కొంచెం వ్యాప్తి ఎక్కువగా ఉందండి. అది మీకు ఏం చెప్తున్నానంటే, ముందుగానే అది లక్షణాలు ఎలా ఉన్నాయంటే, మామూలుగా 2 వారాలకు మించి దగ్గు ఉంటుందండి. దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది, వల్లు నొప్పులు ఉంటాయి. అంటే మీరు ఇంతకు ముందు కోవిడ్ లక్షణాలు ఎలా ఉన్నాయో అలానే ఇప్పుడు కూడా ఈ H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ అనే లక్షణాలు ఉంటాయి. ఇది ఇప్పుడు వచ్చింది ఏం కాదండి, ఇది ఇంతకు ముందు నుంచి ఉంది. కాకపోతే అది ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. మీరు దానికి భయపడకూడదండి. ఎవరు మామూలుగా మీరు మనం ఏమైతే కోవిడ్ ప్రోటోకాల్ అనేది ఎలా అయితే మనం తీసుకున్నామో అలానే ఈ H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ రాకుండా వ్యాప్తి చెందకుండా మనము చేయాల్సింది 3. మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏదైతే జాగ్రత్తలు పాటించామో అలాగే మనం ముందు ఏం వాడామండి, మాస్కులు ఖచ్చితంగా వేసుకోవడము, భౌతిక దూరం అనేది ఖచ్చితంగా పాటించాలండి, గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఇంకోటి శానిటైజేషన్, మనం ఈ 3 వాడడం వల్ల మనము కోవిడ్ నుంచి జయప్రదంగా బయటకు వచ్చాం. అలానే ఈ H3N2 వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అండి. ఇది మామూలుగా జంతువుల్లో ఉంటుంది, జంతువుల నుంచి మనుషులకు పాకుతుంది. అందుకని మీరందరూ ఏం చేస్తారంటే, భౌతిక దూరం అనేది ఖచ్చితంగా పాటించండి, శానిటైజర్ వాడుకోండి, ప్రతిసారి మాస్కులు అనేది ఖచ్చితంగా మీరు ధరిస్తే మనకి ఆ వ్యాధి అనేది రాదు, వ్యాప్తి చెందదు. మరియు ఒకవేళ మీకు ఏమన్నా జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ 3 రోజుల కన్నా ఎక్కువగానే ఉంటే వెంటనే వైద్యాధికారులను సంప్రదించి తగు మందులు వాడుకోవాలని ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. MBBS, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.